సిన్సియర్ గా మీరు మారితే మీ సైజు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. దాన్ని మీరు ఆలోచించుకోవాల్సిందిగా, అది మీ విఘ్నతకే వదిలేస్తూ గౌరవ సభ్యులైనటువంటి వారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చేశారు. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రజలు మెచ్చుకుంటున్నారు. చాలామంది ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులు చేసిన తీరును చూసి ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పెంచేశాడు, కాస్త ఎలక్షన్ ముందు పెంచితే గుర్తుపెట్టుకుంటారు కదా, ఇప్పుడే పెంచేస్తే మర్చిపోతారేమో 10,000 అని మామూలుగా కొంతమంది అంటున్నారు. మా తత్వం అది కాదు అధ్యక్ష. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పనిసరిగా అధికారంలోకి వచ్చినప్పుడు వెంటనే నెరవేర్చుకోవాలనే ఉద్దేశం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఏదో ఎన్నికలకు ముందు పసుపు, ఎన్నికలకు ముందు కుంకం ఇస్తే, పసుపు కుంకంతో మనకు ఓట్లేస్తే, మనం గెలిస్తే, తద్వారా ఒక స్ట్రాటజీ ప్రకారం. అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష, పూర్వం జట్కా బళ్ళు ఉంది, ఆ జట్కా బళ్ళు పాపం తిండి దానికి తిండి పెట్టలేక దాన్ని పరిగెత్తించేవాడు, జట్కా బండి నడిపి ఆయన ఏం చేసేవాడంటే, ఆ బండికి ముందు ఒక కర్ర కట్టి ఆ కర్ర ముందు ఒక పచ్చగడ్డి పెట్టేవాడు. ఈ జట్కా బండిలో గుర్రం ఏం చేసేదంటే లాగుతూ ఆ గడ్డి కోసం పరిగెత్తుంది, ఆయన ఇందేది కాదు ఇది నడుస్తూ ఉండేది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు పచ్చగడ్డి కట్టి 5 సంవత్సరాలు నడిపించినందుకు ఫలితం అనిపించారు. మేము అంత పచ్చగడ్డి కట్టి నడిపించేటటువంటి తత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, సభా నాయకుల దగ్గర లేదు. రాజశేఖర రెడ్డి వారసుడిగా వచ్చినటువంటి వ్యక్తి చెప్పింది చేసి చూపిస్తాడు, మీ 23ని 13 చేస్తాడనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం అధ్యక్ష. అనేక కార్యక్రమాలు మేము చేయాలని సత్సంకల్పంతో ఉన్నాం. డోంట్ వరీ, మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి చెప్పింది చేయాలనేటువంటి మనస్తత్వంతో, చాలా చిన్న వ్యక్తి అధ్యక్ష, వయసులో చిన్నవాడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం సంపాదిస్తూ ముందుకు వెళుతున్నవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 10 సంవత్సరాల అనుభవం రాజకీయాల్లో, 51 మంది సభ్యులు, 40 సంవత్సరాల అనుభవం, 23 సభ్యులు. మీరు మారాలి, మీ నాయకులు మారాలి. మీరు మీ నాయకులు మారకపోతే తట్టుకోలేరు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీలో మార్పు రావాలి, మీరు సంస్కరించుకోవాలని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆగండి అబ్బా, ఆగండి. అరే వీరండి అబ్బా, మీకు పనికొచ్చి మీకు వారికి పనికొచ్చే అధ్యక్ష, మీ ద్వారా వారికి మనవి చేస్తున్నది ఏమిటంటే, వారికి పనికొచ్చే విషయాలు నేను చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష, వారికి ఉపయోగపడేటటువంటి అంశాలు నేనేం చెప్తానంటే అధ్యక్ష, మీరు తొందరపడొద్దబ్బా అధ్యక్ష. మీ ద్వారా వారికి మనవి చేస్తున్నా, కొద్దిగా ఓర్పుగా వినండి, మంచి మాటలు వినండి. ఆ నాయిస్ తగ్గించండి. నేను అనేది ఏమిటంటే అధ్యక్ష, నేను ఎందుకు మారాలి అని అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారంటే నాకు ఒక ఎస్టిమేషన్ ఉందన్న, ఉందండి అధ్యక్ష. ఎందుకంటే అనుభవజ్ఞుడు, ప్లీజ్ ప్లీజ్ అనుభవజ్ఞుడు.